కామెడీ విలనీకి పెట్టింది పేరైన మోహన్ బాబు గారు మొట్టమొదటిసారిగా పూర్తి కామెడీ హీరోగా నటించిన చిత్రం 1992లో విడుదలైన డిటెక్టివ్ నారద. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రైవేట్ డిటెక్టివ్ నారదాగా ఒక మిస్టరీని ఛేదించే క్రమంలో మోహన్ బాబు గారు పండించిన హాస్యం గిలిగింతలు పెడుతుంది. అందులోకి అసభ్యతకి తావులేని హాస్యాన్ని చిత్రీకరించడంలో దిట్టైన వంశీ గారు పాటల్లో కూడా హాస్యరసాన్ని పొంగించారు. ఇళయరాజా గారు మిగిలిన పాటలు చేసిన బాలు చిత్ర గారు పాడినటువంటి ఈ పాట మాత్రం వంశీ గారే రాశారు, వంశీ గారే స్వరకల్పన చేశారు. ఇప్పుడు ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో వేడి ముద్దు అంత కొన్న లేత పొద్దులో ఆ సౌయగాల స్వర్గ సీమ రాసి ఇవ్వవా. కులుకులకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను, కులుకులకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో సఖి రగలాలా సఖి నిరి చూపుల చల్లదనంతో జగములే ఊటి షాయగా. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. చటలు తీర్చన కన్న వారిని మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చన. ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరణే
సతీయాదరణే పతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను వేడి ముద్దు అత్తుకున్న లేత పొద్దులు ఆ సోయగాల స్వర్గ సీమ రాసి ఇవ్వవా. కులకులకు చెలి చింతనుండగా వేరే స్వర్గము ఏలను. కులుకులకు చెలి చింతనుండగా వేరే స్వర్గము ఏలను. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. థ్యాంక్ యూ బాలు గారు అండ్ థ్యాంక్ యూ కల్పన గారు. వంశీ గారే రాశారు, వంశీ గారే స్వరపరిచారు. వంశీ గారు ఆ లైన్లన్నీ ఆయనే స్వరపరిచాడని నాకు బాగా నమ్మకం. ఎందుకంటే నాకు ఇప్పటికీ అర్థం కాంది ఏంటంటే, ఇళయరాజా అనేటటువంటి ఒక మహాసంగీత దర్శకుడు ఎవరన్నా ఏదన్నా వచ్చి వితండంగా చెప్తే మాత్రం ఏ ఆగవు అక్కడ ఆగక్కడ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నేను అనేంత స్థాయి ఆయనకుంది, అంత గత్తుంది మనిషికి. ఈ అబ్బాయి చిన్నపిల్లాళ్ళలాగా అక్కడ జోగాలతో బ్యాన్ ఏడుస్తున్నట్టుగా ఏం అడిగితే సరే సరే కానీ సరే కానీ అంటాడు. అదేంటో వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ వంశీ అండ్ ఇళయరాజా. ఇప్పటికీ నేను వంశీని అడిగినా కూడా అది అంతే సార్ అని నవ్వుతూ ఉంటాడు తప్ప, నేను రాజాని అడిగినా నాకు తెలియదురా అన్నట్టుగా. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. దీంట్లో నాకు ఒక ఆనందం ఏంటంటే, మాస్టర్ పాడిన ఈ పాట చిన్నప్పటి నుంచి కొట్టిన పిండి, ఆ పిండితో పిండి వంటలు చేసుకొని తిన్నట్టుగా ఉందన్నమాట ఇప్పుడు ఈ పాట పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.